తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొత్త బసి రెడ్డి గారు, ఆయన వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ముందు యుగం సినీ దూత కె బసి రెడ్డి గారు, ఎక్కడో విదేశాలలో పరాయి గడ్డపై పొరుడు పోసుకున్న సినిమా అనే మూడక్షరాల మహాభూతాన్ని ముందుగా పసిగట్టి ఏనాటికైనా ఆ సినిమా అద్భుతం ప్రపంచాన్ని, సకల మానవ జాతిని కవలించి వేస్తుందని, లక్షలాది మంది జీవితాలను మార్చేస్తుందని, కోట్లాది మందికి అన్నం పెట్టి అన్నపూర్ణగా మారుతుందని అర్థం చేసుకొని ఆ అద్భుతాన్ని మన నేలపైకి తీసుకొచ్చిన మహనీయుడు అమరజీవి రఘుపతి వెంకయ్యనాయుడు గారి బాటలో నడుస్తున్న ముందు యుగం సినీ దూత, కోటు తొడుక్కున్న సూటు బూటు వేసుకున్న సినిమా కెమెరా శ్రీ కె బసిరెడ్డి గారు. మనుషుల్లో కొందరు నిన్నలో ఉంటే, మరికొందరు నేడులో ఉంటే, కళాకారులు మాత్రం రేపులో ఎల్లుండిలో ఉంటారని మేధావులు ఉద్ఘాటించారు. ఆ ఉద్ఘాటనకు నిలవేత్తు మనిషి రూపం మన బసిరెడ్డి గారు. అవును, ఈయన కళారంగం విషయంలో, సినిమా టెక్నాలజీ విషయంలో రేపులో ఎల్లుండిలో ఉంటారు. అందరూ ఫిలిం క్యాన్ల చుట్టూ, మాన్యువల్ టెక్నాలజీ చుట్టూ, యారీ టూ కెమెరాల చుట్టూ తిరుగుతున్న రోజులలో శ్రీ బసిరెడ్డి గారు యావి టెక్నాలజీ గురించి ఆలోచించాడు, డిజిటల్ సినిమా గురించి కలలు కన్నాడు, ఇండియన్ ఎంటర్టైన్మెంట్ రంగంలో ఒక రెవల్యూషన్ను మోసుకొచ్చాడు, వరల్డ్ సినిమాను అవపాసన పట్టాడు, ఇండియాకు డిజిటల్ టెక్నాలజీని తీసుకొచ్చిన ప్రవేశపెట్టిన సినీ భగీరథుడు ఆయన. తెలుగు సినీ పరిశ్రమను ఎడ్యుకేట్ చేసిన, ఇంకా చేస్తూనే ఉన్న సినిమా పంతులు ఆయన. ఆయన ఒక డ్రీమర్, ఆయన ఒక స్వాప్నికుడు, ఆయన ఒక వైతాళికుడు. తెలుగు సినీ పరిశ్రమలో ఇంత గొప్ప మేధావి పుట్టాడు, తిరిగాడు, సంచరించాడు, పాత సినిమా మేధావుల బుర్రలను ప్రక్షాళన చేయడానికి పడరాని పాటలు పడ్డాడు. తెలుగు సినీ సాంకేతిక నిపుణులు ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా తప్పులు చేస్తుంటే కట్ అని గట్టి గాలించాడు. అవసరమైనప్పుడు క్లాప్ బోర్డుతో బుర్రలపై ఓ తట్టు తట్టాడు. కొత్త సాంకేతికత పురుడు పోసుకున్న ఔత్సాహిక కుర్రకారు బుర్రలను చూసి పసిపిల్లాడిలా, ఓ చంటాడిలా కేరింతలు కొట్టాడు. రెడీ, క్లాప్ ఇన్, స్టార్ట్ కెమెరా అని అరిచాడు, గంతులేశాడు. తెలుగు సినీ ప్రాంగణంలోనే కాదు, భారతీయ సినీ యవనిక దారులలో కొత్త కొత్త రోడ్లు వేయడానికి నిత్య పరిశోధనలతో పరిప్లవిస్తున్నాడు. అందుకే మరోసారి అంటున్నాం, రఘుపతి వెంకయ్యనాయుడు గారి నిజ వారసుడు మన బసిరెడ్డి గారిని. అందుకే రఘుపతి వెంకయ్యనాయుడు గారి 153వ జయంతి వేళ ఆయనకు, అదేనండి మన కె బసిరెడ్డి గారికి, రఘుపతి వెంకయ్యనాయుడు స్మారక పురస్కారంతో గౌరవంగా సత్కరించుకుంటున్నాం. తమ స్పందన తెలియజేయవలసిందిగా అవార్డు గ్రహీత బసిరెడ్డి గారిని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈ అవార్డు ఇచ్చిన సంస్థ నేషనల్ ఫౌండేషన్ కానీ, పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ కానీ, దానికి మూల కారకులైన మోహన్ గౌడ్ గారు, నేను బాబ్జీని కామ్రేడ్ బాబ్జీ అంటూ ఉంటాను, ఇంకా రిషిక గారు, మీ అందరికీ ధన్యవాదాలు. ఇకపోతే తమ్మారెడ్డిని నేను పితామహ అని పిలుస్తుంటాను. ఆయన నాకు పరిచయం ఇండియాకు రాక మొదలే, అమెరికాలోనే అమెరికా తెలుగు అసోసియేషన్కి వస్తుండే, మాట్లాడుతుంటే జోకులు వేసుకుంటుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఇదే డిజిటల్ సినిమా మొదలుపెట్టినప్పుడు ఒక దినం నేను ఆయన ఎదురుబెదురు కూర్చొని ఒక సినిమా, ఇది మన టాస్ అనే సినిమాని ఫంక్షన్ తీసుకున్నప్పుడు హోటల్లో ఉన్నప్పుడు టేబుల్ మీద కూర్చొని, ఎందుకు తిరిగి తొక్క పనులు చేస్తున్నావు, ఏదో పని ఇది అయ్యేది కాదు, పోయేది కాదు, ఊరికి అమెరికాకి వెళ్ళిపోయి పెళ్ళాం పిల్లలతో సుఖంగా ఉండు అని చెప్పారు. నాకు జ్ఞాపకం ఉంది, ఇలా చాలామంది అన్నారు నాకు, మొండికి చేశాను, ఎస్ డబ్బులు పోగొట్టుకున్నాను, సో వాట్. ఈరోజు లక్షల మంది ఈ డిజిటల్ ఫిలిం మీద బతుకుతున్నారు, అదే సార్ తిరిగి వచ్చిన పర్పస్ అది. సో థ్యాంక్ యూ వెరీ మచ్, అందరికీ చాలా ధన్యవాదాలు. ఇంకా ముందు చాలా చేసేది, చిన్న ప్రొడ్యూసర్లు చాలా బాధపడుతున్నారు, సో వాళ్ళకు ఏం చేయాలనేది ప్రెసిడెంట్గా నేను ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ.
కార్యక్రమంలో మరో సన్మాన గ్రహీత ఎట్ల గోపాలరావు గారు, ఆయన వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కలియుగ నక్షత్రక వై గోపాలరావు, రంగస్థలమే కదా సినిమా అనే మహాద్భుతానికి జన్మస్థలం. నేటి మన సినిమా మాధ్యమానికి బొడ్డు కోసి, పురుడు పోసి, నీళ్లు చల్లి, ఊపిరి పోసి, ఊసులు నేర్పి, నడక నేర్పి, నడత నేర్పి, ఎవరెస్ట్ అంతటి శిఖరంపై నిలిపింది రంగస్థలమే, నాటక రంగమే. అంతటి ఘన చరిత్ర కల పుణ్యస్థలం లాంటి రంగస్థలంపై 1964 దేశం కోసం అనే సాంఘిక నాటకంతో తన తొలి అడుగులు వేసి 55 నుండి కళామాత తల్లి సేవలో పునీతమైపోతూ ఎవరూ ఊహించని విధంగా 5600 ప్రదర్శనలు ఇచ్చి లెక్కకు మిక్కిలి సత్కారాలు బిరుదులు అందుకొని 2020 భారత రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారిచే కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న కళామండలి మునిపాల బిడ్డడు శ్రీ వై గోపాలరావు గారు. ఏ వ్యక్తికైనా ఒక అవార్డు రావడం, ఒక బిరుదు రావడం, ఒక పురస్కారం వరించడం గగనమైపోయిన ఈ రోజులలో గాన కళా ప్రపుర్ల కలియుగ నక్షత్రక నట విశిష్ట నట గాయక సవ్యసాచి పౌరాణిక నాటక బ్రహ్మ అమృత రామ అభినయ కృష్ణ అభినయ రామ సంగీత నట చక్రవర్తి వంటి ఎన్నో బిరుదులు చెట్టి పూర్ణయ్య పంతులు పురస్కారం, కందుకూరి విశిష్ట పురస్కారం, సువర్ణ పుష్పాభిషేకం, వెండి కిరీటాలు, బంగారు కిరీటాలు, 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే నంది అవార్డు వంటి అవార్డులు, రివార్డులు, బిరుదులు, సత్కారాలు అందుకోవడమే కాకుండా ఎందరో పేద కళాకారులకు, వృద్ధ కళాకారులకు నెల 5000 రూపాయల చొప్పున సొంత ఖర్చులతో ఆర్థిక సేవితను అందిస్తున్న కళా తపస్వి, కళా పిపాసి శ్రీ వై గోపాలరావు గారు. అందుకే ఎక్కడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులలోని శ్రీకాకుళంలో ఉన్న ఈ కళారాధకుని దగ్గరకు కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం వెతుక్కుంటూ వెళ్ళింది. ఇంత గొప్ప కళాకారుణ్ణి సన్నిధికి చేరినందుకు ఆ పద్మశ్రీ పురస్కారం ఎంతగానో సంబరపడిపోయింది, సంతసించింది. అటువంటి కళామతల్ని ముద్దు బిడ్డకు తెలుగు సినిమా పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు స్మారక పురస్కారాన్ని అందజేస్తున్నందుకు మా నేస్తం ఫౌండేషన్ మరియు పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ సంస్థలు కూడా ఎంతగానో సంబరిపోతున్నాయి. ఈ ఫిలిం ఛాంబర్ ప్రాంగణం కూడా పురకరించిపోతుంది. సినీ పరిశ్రమ పెద్దలు, గౌరవనీయులు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, అదేవిధంగా మోహన్ ఒంటి పట్ల గారికి, కుండెట్టి శ్రీనివాసరావు గారికి, మరి కొందరు పేర్లు నాకు తిరిగి క్షమించాలి. తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మోహన్ గౌడ్ గారు, మరి నేస్తం ఫౌండేషన్ వారు రిషికా గారికి, అదేవిధంగా పద్మజ ఫిల్మ్ ఫ్యాక్టరీ వారు రిషికా గారికి, బాబ్జీ గారికి, అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా పురస్కార గ్రహీతలు హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చేసిన సభకు కూడా అందరికీ నమస్కారాలు. నాకు 50 పౌరాణిక పద్యనాటి కళాకారుడు అనుభవం ఉన్న కళాకారుని, నా విషయాలని బాబ్జీ గారు చెప్పని చెప్పారు. అయితే నాకు ఈ 2020 పద్మశ్రీ పురస్కారం లభించింది. పౌరాణిక పద్య నాటకంలో పద్మశ్రీ పురస్కారాన్ని 60 క్రితం, కొందరికి పేరు తెలియకపోవచ్చు, స్థానం నరసింహారావు గారు అనే గొప్ప నటుడికి ఇవ్వడం జరిగింది. ఆ తరువాత ఈలపాటి రఘురామయ్య గారు, కె రఘురామయ్య గారు అంటే కళారంగంలో వారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు, పద్య నాటకానికి సంబంధించిన వారు. ఆ తర్వాత 40 తర్వాత మళ్ళీ పద్య నాటక రంగంలో మరి నాకే లభించిందని చెప్పడం నేను ఎంతో ఆనందపడుతున్నాను. అంటే నేను వారికంటే గొప్ప కళాకారుడు కాదు, ఈ 40 ఎంతోమంది మహామహులు, మహాకళాకారులు, కళాసేవ చేసిన వాళ్ళు కూడా
గదించారు. కానీ పౌరాణిక నాటక రంగం వైపు మరి భారత ప్రభుత్వం దృష్టి మరల్చలేదు అనుకుంటాను, అంతేగాని నా విశిష్టత గురించి కాదు. అయితే దీనికి ముఖ్య కారణం ఏమిటంటే నేను చేసిన కళారంగంలో కళాసేవకే కాకుండా సత్య హరిశ్చంద్ర అనే సినిమాని సంపూర్ణ పద్యచరణ చిత్రంగా నిర్మించాను. దానికే 50% మార్కులు ఇచ్చారు ప్రభుత్వం వారు. అంటే నాటక రంగంలో కీర్తి ప్రతిష్టలు నేర్చి దానిలో పేరు ప్రతిష్టలు తెచ్చుకొని మీ ఆశీస్సులు సంపాదించాను కాబట్టి నాటకరంగ సేవ చేద్దాం, దాన్ని వచ్చే తరాల వారికి అందిద్దామనే దృష్టితో ఒక సంకల్పంతో దాన్ని తయారు చేశాను కాబట్టి మరి అప్పుడు ఈ పురస్కారం లభించింది. కాబట్టి నేను సినీ ఇండస్ట్రీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇందులో భాగస్వామ్యం కలిగినందుకే నాకు పురస్కారం వచ్చిందని భావిస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటూ పెద్దలు కీర్తి శిష్యులైన రఘుపతి వెంకయ్యనాయుడు గారికి హృదయపూర్వకంగా జోహార్ సమర్పించుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను.